రాజోలి ప్రాజెక్ట్ కింద రైతులకు ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నాయి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవాలని పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో చిన్నమూడ్యం, గర్సెలూరు, నెమలదిన్నె, బల్పన్గూడూరు, అట్లనే పెద్దమూడ్యం పాక్షికంగా, ఎన్కోటాలపల్లె పాక్షికంగా, జయకోటాలపల్లె పాక్షికంగా, ఉప్పలూరు గ్రామాలు సంబంధించిన భూములన్నీ ఈరోజు రాజోలి ప్రాజెక్ట్ కింద మునకకుపోతున్నాయి. దానికి సంబంధించి గతంలో 2008 డిసెంబర్ 23వ తేదీన రాజశేఖర రెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఆయన చనిపోవడం, మళ్ళా ఎలక్షన్స్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోవడము, ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజోలి ప్రాజెక్ట్ నేను శంకుస్థాపన చేసి పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా 2019 డిసెంబర్ 23వ తేదీన దువ్వూరు మండలం నేలుటూరు దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి రైతులు ఆశలు అడియాశలుగానే మిగిలిపోయినాయి. పరిహార విషయంలో కానీ, ప్రాజెక్టు అడుగుల విషయంలో కానీ, ఎప్పుడే కానీ దాన్ని చర్చ విషయం కానీ, లేదంటే ఏదన్నా పురోగతి కూడా జరగలేదు. కాబట్టి ఈరోజు రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో తెలుసుకోనికే నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. రైతుల విషయంలో చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే దాదాపు 9,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. దాంతో 4,000 చిల్లర ఎకరాలు రైతులు పట్టా భూములు ఉన్నాయి. ఆ 4,000 ఎకరాలు ఎంఆర్ఓ రిజిస్టర్ ఆఫీసులలో రెడ్ మార్కులు పెట్టడం జరిగింది. గెజిట్ ఇచ్చేసి వీళ్ళతో సంతకాల సేకరణ చేసుకొని 12.5 లక్షల పరిహారం కూడా ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ ఉత్త మాటలకే పరిమితం అయిపోయినాయి. కలెక్టరు, ఆర్డీఓలు ఆ రోజు గొప్పలు చెప్పి 12.5 లక్షకు మిమ్మల్ని ఒప్పించి మేము మీ వీళ్ళతో సంతకాలు సేకరణ చేసుకుని వాళ్ళ భూముల్ని రెడ్ మార్కులు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు అదే రైతులకు ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయో వాళ్లకు ప్రత్యక్షంగా చూడాలని నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. రైతుల విషయంలో ఈరోజు ప్రభుత్వాలు ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నాయో కూడా ఈరోజు కంటికి కనపడినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు వాళ్ళ భూముల్ని అమ్ముకోనికి లేదు, లేదంటే ఎవరికన్నా కొననీకి లేదు. ఏదన్నా పై చదువులకు ఏదో ఎకరానో 2 ఎకరాలు అమ్ముకొని పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టనీకి కూడా లేదు. అదే ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరుగుతున్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి ఈరోజు సొంత జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే పాదయాత్ర హామీలో ఆయన పూర్తి చేస్తాడేమో అని అందరూ, రైతులందరూ, రాజోలి ప్రాజెక్ట్ ముప్పువాసులందరూ ఆశగా ఎదురు చూసినారు. కానీ ఈరోజు తండ్రి గారు భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఆయన అర్ధాంతరంగా చనిపోవడము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా ఆ ప్రాజెక్టుకి ఆశలు చిగురించినాయి. కానీ ఈయన కూడా 5 సంవత్సరాల్లో రైతులను ఏ విధంగా పట్టించుకోలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా వీళ్ళందరినీ కలెక్టర్ ఆఫీస్కి పిలుచుకొని పోవడము, వాళ్ళ అక్కడికి వీళ్ళతో మాట్లాడేయడం కూడా జరిగింది. అక్కడ పోయినప్పుడు కూడా రైతులు కూడా చాలా బాధగా లేదా ఆవేశంగా మాట్లాడడం కూడా జరిగింది. మీకు చేత కానప్పుడు మా భూములు ఎన్నిక ఇచ్చేయండి, మేము కనీసం వేరే వాళ్ళకి అమ్ముకోవడమో లేకపోతే కొనుక్కోవడమో జరుగుతుంది అనే విషయం మీద జరిగినప్పుడు అక్కడ దుబారాగా ఈ ఎమ్మెల్యే గారి సమక్షంలోనే కొట్టుకోవడం, తిట్టుకోవడం కూడా జరిగింది. ఒక వర్గాన్ని ఎమ్మెల్యే గారు ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి రైతులకు, రైతులంటే విలువలేని ప్రభుత్వం ఇది. ఎమ్మెల్యే గారు మరీ నిర్లక్ష్యంగా రైతుల్ని చూసినారు ఆ రోజు. కాబట్టి ఈ పాదయాత్ర రైతుల కోసం, రైతులకు అన్యాయం జరిగిందని, న్యాయ పోరాటం కోసం ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది.